ప్రభుత్వం తలపెట్టిన 30 రోజుల గ్రామ పరిపాలనలో భాగంగా ములుగు జిల్లా గోవిందరావుపేట జడ్పీటీసీ తుమ్మల హరిబాబు కాళ్లకు చెప్పులు లేకుండా గ్రామంలోని వీధులన్నీ తిరుగుతూ గ్రామ పరిశుభ్రత, హరితహారం, పారిశుద్ధ్యం, ఇంకుడు గుంటల నిర్మాణం తదితర పనులను సక్రమంగా నిర్వహించే విధంగా స్థానిక గ్రామ పంచాయతీలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రత్యేక అధికారి, గ్రామ వార్డు సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు గౌరవం ఇచ్చి చాలా మంది మేధావులు మరి ఎన్నో రకాలుగా ఇక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి పాలు పంచుకునేటువంటి శక్తులు కూడా పెద్ద ఎత్తున వ్యూహరచన చేసి ఓడించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి నేను పుట్టినటువంటి ఈ గడ్డలో ఈ యొక్క మండలంలో వివిధ గ్రామాలలో మరి అందరితోటి నాకు అన్ని వర్గాల ప్రజలతోటి ఉన్నటువంటి పరిచయాలు కానీ నేను చేసినటువంటి సర్వీస్ కానీ నాకుండబడేటువంటి ఆలోచన విధానాన్ని కానీ నమ్మి నన్ను ఆశీర్వదించి ఒక జడ్పీటీసీగా గెలిపించినటువంటి సందర్భం లోపల మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఒక మంచి అవకాశం కల్పించి మన స్వరాజ్యం, మన గ్రామ స్వరాజ్యం, మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశాన్ని కల్పించి మరి తప్పకుండా మన పరిసర ప్రాంతాలను మరి ఆరోగ్యవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుకోవడం కొరకు మనకు వచ్చేటువంటి గ్రామ పంచాయతీ నిధులు మరి విధి విధానాలను కూడా పకడ్బందీగా వ్యూహరచన చేసుకుని అమలు జరుపుకునే విధంగా చేయడం కొరకు మరి ఒక్కొక్క గ్రామానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని, రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ అధికారులను కూడా టీము వైజ్గా వేసి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా 6వ తారీఖు నుండి మరి కలెక్టర్ గారు మీటింగ్ పెట్టిన తర్వాత మరి మా గ్రామంలో, మా మండలంలో మరి చాలా పెద్ద ఎత్తున ఈ గ్రామ ప్రజల యొక్క సహకారంతో వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచి, మరి మహిళా సోదరిమణులు మరి ఇక్కడ ఉండబడేటువంటి అవగాహనతోటి మా కార్యక్రమాలలో పార్టిసిపేట్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరూ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కార్మిక శక్తులు మరి దళిత వర్గాలు కూడా మాకు చెప్పంగానే వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పార్టిసిపేట్ అయ్యి హార్ట్ఫుల్గా పనిచేస్తూ ఉన్నారు. అది వాస్తవంగా కూడా ఇవాళ మరి పెద్ద ఎత్తున మేము చెప్పంగానే మరి 2-3 వార్డులలో స్వచ్ఛందంగా వచ్చి చాలా హార్డ్ వర్క్ చేసి నేను పుట్టిన ఈ గ్రామాన్ని గర్వపడే విధంగా మరి ఇంకా నా యొక్క బాధ్యతను పెంచిండ్రు. ఆ బాధ్యత ఇంకా నేను శక్తి వంచన లేకుండా నాకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని కూడా మరి అడ్జస్ట్ సహాయ సహకారాలు చేసి మరి అందరి సమన్వయంతో కలెక్టర్ గారు, మన ముఖ్యమంత్రి గారిని, మా గోవిందరావుపేట గ్రామానికి, గోవిందరావుపేట మండలానికి ప్రత్యేకంగా నిధులు మరి అనేక రకాలుగా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా చేసి చూపించి ఈ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తాం. గోవిందరావుపేట మండలం అంటేనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి.